మీద తీసేసి ప్రాపర్టీ ట్యాక్స్ ఇవన్నీ తీసేయాలి కదా ఇప్పుడు మీరు బస్సులు రేట్లు పెరగటం అనేది ఎప్పటి నుంచి చూస్తున్నాం గత వారు చెప్పింది కరెక్టే గత 7 ఏళ్ళుగానో లేకపోతే 9 ఏళ్ళుగా చూసాం ఎవరిని చూసాం ప్రైవేట్ వాళ్ళని చూసాం ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు ఎక్కువ దండేసుకుంటూ చూసాం ప్రభుత్వం అయితే నాకు తెలిసి 6-7 ఏళ్ల క్రితం వరకు కూడా ప్రభుత్వం సంక్రాంతికో దీపావళికో దసరాకో రేటు పెంచి చేసుకుంటూ అని చూడలేదు ఎందుకు చూడలేదు అంటే ప్రభుత్వం ఒక బాధ్యతాయుతంగా ఉంటది ఎందుకు ఉంటది అంటే ప్రజలు కాబట్టి బాధ్యతాయుతంగా ఉండి ఎప్పుడైనా సరే ఒకే రేటు పెట్టుకుంటాం అంటే ఒక విధానం నాకు పరిస్థితి బట్టి ఇప్పుడు ఈ రేవంటున్నారు సినిమాకి వారం రోజుల్లో మొదటి వారం రోజుల్లో డబ్బులు ఎక్కువ తీసుకుంటారు అది దుర్మార్గం కాదా అది ఫ్యాన్స్ దోచుకుంటాం కాదా అది వారి అవకాశాన్ని మీరు వాళ్ళు దోచుకుంటాం కాదా అని చెప్తున్నారు అవకాశవాదం అంటున్నారు కదా మరి ఇదేం అవకాశవాదం కాదని ఎలా చెప్తారు పండగ సమయంలో ఎక్కువ మంది వస్తారని చెప్పి మీరు రేట్లు ఎక్కువ పెంచి దోచుకుంటారా ఇది దోచుకుంటాం కాదా ఇది దోపిడీ కాదా ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళతో కుమ్మక్కయ్యి మీరు నువ్వు అంత దోచుకో నువ్వు 100% నువ్వు దోచుకో నేను 50% దోచుకుంటాను నేను నీకు అడ్రాను నువ్వు నాకు అడ్రావు అంటే దొంగ దొంగ ఊళ్ళు పొందుకుంటున్నావే కదా నువ్వు ఒకటి చేస్తుంది తప్పున్నప్పుడు ఇంకోటి కూడా చేసేది తప్పే కదా ఏ రకంగా రేట్లు పెంచుతారంటే పండగ టైంలో వస్తే రేట్లు పెంచుతారా అంటే ఎక్కువ మంది వస్తారు కాబట్టి నేను ఎంత చేసినా ఎంత పెట్టినా సరే వాళ్ళు కొంటారు కాబట్టి నేను అలా దోచేసుకుంటాను ఇదా ప్రభుత్వం గతంలో చేశారు కరెక్టే మరి అలా చేశారు కాబట్టి వాళ్ళు పక్కన పెట్టారు చేశారు కాబట్టి వాళ్ళు పక్కన పెట్టారు మళ్ళీ చేస్తారంటే ఇది ఎంతవరకు సంబంధించం గతంలో పట్టిన ప్రభుత్వాలు పట్టిన గతి మీకు పట్టాలా వద్దా గతంలో లేవా ఏది ఈ యొక్క షోలు గతంలో ఏదైతే బెనిఫిట్ షోలు గతంలో లేవా బెనిఫిట్ షోలు రకరకాలు దోచుకున్నారు మీరే అన్నారు కదా బెనిఫిట్ షోలు ఎన్నో దశాబ్దాలుగా 10 ఏళ్ళుగా 20 ఏళ్ళుగా బెనిఫిట్ షోలు మీరు దోచుకున్నారు మీరు దోచుకోలేము అన్నారు కదా మరి ఈ రోజు ఎందుకు దోపిడీని కంటిన్యూ చేస్తారు అంటే మీకు నచ్చితే సంసారమా లేకపోతే